పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో అవినీతి ఆరోపణల్లో నిజమెంత? జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలంటున్న పట్టణ ప్రజలు. ఏసీబీ వలలో చిక్కిన మరో రెవెన్యూ అవినీతి అధికారి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహెద్ పాషా. డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛధనం పచ్చదనంపై అవగాహన సమావేశం. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్డబ్ల్యూఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. ఎస్సీ బాలుర కాలేజ్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నిమ్మనపల్లి, నిట్టూరు, తురగల మద్దికుంట గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీఓ ఫయాజ్ అలీ. పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు 90% వరకు పూర్తయినట్లు తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్.